హలో మై డియర్ వుడ్ బి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మరొక మార్కు ఇవ్వబోయేటువంటి అంశం ఆర్థికాభివృద్ధిని గణన చేయడానికి మానవాభివృద్ధి సూచిక ఎలా ఉపయోగపడుతుంది. ఈ సూచికను ఉపయోగించి ఆర్థికాభివృద్ధిని గణన చేయడం, క్యాలిక్యులేట్ చేయడం, మెజర్ చేయడం సరి అయినదేనా? దీనిలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ గ్లిచెస్ టు క్యాలిక్యులేట్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చక్కని వీడియోని మీకు అందించబోతున్నాను. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఈ వీడియోని చక్కగా మీ దగ్గర సేవ్ చేసుకొని మీకు విలీనన్ని ఎక్కువసార్లు చూడండి. ఒక మార్క్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్, రైట్? సో ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి? ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి ఒక పక్క, సామాజిక వృద్ధి మరొక పక్క, రెండు డైమెన్షన్స్ని కనుక చూస్తే అదే ఆర్థికాభివృద్ధి. Economic growth plus social inclusion is equal to economic development. అంటే ఒక పక్క ఆర్థిక వృద్ధి అంటే వస్తు సేవలలో వచ్చే పెరుగుదల, మరొక పక్క సామాజిక వృద్ధి అన్ని సామాజిక వర్గాల మధ్య, అన్ని సామాజిక రంగాల మధ్య పురోగామి మార్పులు గనక ఏర్పడితే దాన్నే సామాజిక వృద్ధి, సోషల్ ఇన్క్లూజన్ లేదా సోషల్ గ్రోత్ అని పిలుస్తాం. ఒక పక్క ఆర్థిక వృద్ధి, మరో పక్క సామాజిక వృద్ధి ఈజ్ ఈక్వల్ టు ఆర్థికాభివృద్ధి. షార్ట్ వెర్షన్లో చెప్పుకున్నాం, రైట్? మరి ఆ ఆర్థికాభివృద్ధిని కొలవడానికి మానవాభివృద్ధి సూచిక సరి అయినదేనా? ఎస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. దానికంటే ముందు అసలు మానవాభివృద్ధి సూచిక అనే దానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలను అధ్యయనం చేద్దాం. 1990 నుంచి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి UNDP వాళ్ళు మానవాభివృద్ధి నివేదికను తయారు చేస్తున్నారు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టుని. ఈ రిపోర్ట్లో అనేక సూచికలు ఉన్నాయి. దానిలో ఒక ప్రధానమైనటువంటి సూచిక మానవాభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. UNDP 1963 ఏర్పడింది, కానీ 1990 నుంచి ఈ సూచికను తీసుకురావడం జరిగింది. అయితే ఈ సూచికను రూపొందించడంలో ఇన్స్పిరేషన్ తీసుకున్నది డేవిడ్ మోరిస్ ప్రతిపాదన చేసిన 1979 PQLI ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ని ఆధారంగా చేసుకొని దాని ప్రాతిపదికనే దీన్ని రూపొందించినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనకు కావాల్సిన అంశం ఏంటంటే మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏమిటి. మానవాభివృద్ధి సూచికని 3 ప్రధానమైనటువంటి అంశాల ద్వారా గణన చేస్తాం. 1, లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఎట్ ఏజ్ 1, దీర్ఘకాల ఆరోగ్యవంతమైనటువంటి జీవనం. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి ఎంత దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాడు అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం ప్రధానంగా 2 అంశాల మీద ఆధారపడతాయి. 1, అతను తీసుకునేటువంటి పౌష్టికాహారం. 2, అతనికి ఉన్నటువంటి మెడికల్ కేర్ ఎబిలిటీ. అంటే ఇవి రెండు కూడా వైద్యానికి సంబంధించిన అంశాలే. అంటే ఒక వ్యక్తి యొక్క దీర్ఘకాలికమైన ఆరోగ్యవంతమైన జీవితం ఆ వ్యక్తి యొక్క ఆయు ప్రమాణాన్ని సూచిస్తుంది, మై డియర్ స్టూడెంట్స్. సో ఇట్ ఇండికేట్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ద లాంగ్విటీ ఆఫ్ లైఫ్ ఎట్ ఏజ్ 1 ఇట్ ఇండికేట్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బేస్డ్ ఆన్ ది మెడికల్ ఫెసిలిటీస్, ది పౌష్టికాహారము. కాబట్టి 2 అంశాలను మనం తీసుకుంటే ఇవి రెండు కూడా దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఇవి చూపిస్తున్నాయి. కనుక న్యూట్రీషియస్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. 2, మెడికల్ కేర్ని తీసుకోగలగాలి. ఇది మొట్టమొదటి అంశాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక 2 అంశం తీసుకుంటే నాలెడ్జ్, విజ్ఞానము. నాలెడ్జ్ని 2 రకాలుగా వర్గీకరించారు 2011 నుంచి. ఏంటయ్యా 2 రకాలు అంటే, 1, ప్రస్తుతం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల యొక్క నమోదు ఎలా ఉన్నది.
మొదటి అంశం ప్రస్తుత కాలానికి సంబంధించి వారి యొక్క నమోదు ఎలా ఉన్నది, సగటు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పాఠశాలకు వెళ్తున్నారు అనేది ఒక అంశం అయితే, 25 సంవత్సరాల వయసుకు పైబడిన వారు తమ బాల్యంలో సగటున ఎన్ని సంవత్సరాలు పాఠశాల విద్యను అభ్యసించారనేది రెండో అంశం అవుతుంది. కాబట్టి ఈ రెండు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ వెయిటేజ్ ఇస్తూ గణన చేయటం జరుగుతుంది. అంటే ఇందులో ఉన్నది అక్షరాస్యతే కదా, కాబట్టి ఇది లిటరసీని రిఫ్లెక్ట్ చేస్తుంది. లిటరసీ అంటే ఎడ్యుకేషన్, విద్యను ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో రెండో అంశం విజ్ఞానము, మూడో అంశం జీవన ప్రమాణాలు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని దేనిలో కొలుస్తాం, పర్ క్యాపిటా ఇన్కమ్తో కొలుస్తాం, తలసరి ఆదాయముతో కొలుస్తాం. ఈ తలసరి ఆదాయాన్ని ప్రస్తుతం ఎలా గణన చేస్తాం, మనందరూ తెలుసు US డాలర్లో తీసుకుంటున్నారని. అయితే తలసరి స్థూల దేశీయోత్పత్తిని ఆధారంగా తీసుకొని కొనుగోలు శక్తి సమానత ఆధారంగా, పర్చేజింగ్ పవర్ పారిటీ ఆధారంగా, PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఎలాగైతే అంటామో, పర్చేజింగ్ పవర్ పారిటీ కొనుగోలు శక్తి సమానత ఆధారంగా తలసరి ఆదాయాన్ని తీసుకుంటున్నాం. అంటే తీసుకోబడినటువంటి మూడు అంశాల్లో లాంగ్విటీ ఆఫ్ లైఫ్ ఎట్ ఏజ్ 1, నాలెడ్జ్, మూడోది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. దీన్ని అర్థశాస్త్ర పరిభాషలోకి కనుక కన్వర్ట్ చేస్తే, ఒకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, సారీ ఆయు ప్రమాణాన్ని, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, రెండోది లిటరసీని, మూడోది పర్ క్యాపిటా ఇన్కమ్ని ఇది ఇండికేట్ చేస్తుంది. అయితే ఉన్నటువంటి ఈ మూడు అంశాలలో మొదటి రెండు అంశాలు కూడా, అంటే ఆయు ప్రమాణము, అక్షరాస్యత, ఇవి రెండు సామాజిక కారకాలు. తలసరి ఆదాయం అనేది ఆర్థిక కారకం అవుతుంది. అంటే రెండు సామాజిక కారకాలతో ఒక ఆర్థిక కారకంతో మానవాభివృద్ధి సూచికను రూపకల్పన చేసినారన్నమాట. PQLIని ప్రతిపాదించిన డేవిడ్ మోరిస్ డేవిడ్ అనేటువంటి ఆర్థికవేత్త మూడు సామాజిక కారకాలతో PQLIని రూపకల్పన చేస్తే, రెండు సామాజిక కారకాలు ఒక ఆర్థిక కారకంతో మానవాభివృద్ధిని రూపకల్పన చేయడం జరిగింది. 1990 నుంచి మానవాభివృద్ధి సూచికని UN మానవాభివృద్ధి నివేదికలో భాగంగా ప్రింట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మానవాభివృద్ధి సూచిక విలువ 0-1 మధ్యలో ఉంటుందన్నమాట. 2014 UNDP అధికారికంగా ఏం ప్రకటించిందంటే, 0.8 నుంచి 1 వరకు గనక ఏ దేశంలో మానవాభివృద్ధి నమోదవుతుందో అది అత్యధిక మానవాభివృద్ధి కలిగిన దేశం అంది. 0.7 నుంచి 0.8 మధ్యలో మానవాభివృద్ధి ఉంటే అధిక మానవాభివృద్ధి దేశాలు అన్నది. 0.5 నుంచి 0.7 మధ్యలో ఉంటే మధ్యస్థ మానవాభివృద్ధి దేశం అంటాం. భారతదేశం మధ్యస్థ మానవాభివృద్ధి కలిగిన దేశంగా ఉంది. ఇది గ్రూప్ 2 బిట్ అండి. కాబట్టి ఇక 0.5 కన్నా తక్కువగా ఉంటే అల్ప మానవాభివృద్ధి దేశాలు అంటాం. 2013 HDI ఆధారంగా 2014 UNDP చేసినటువంటి వర్గీకరణ మిత్రులారా. సరే, సో యాక్చువల్గా మానవాభివృద్ధి సూచిక విలువ 0-1 మధ్యకి వస్తుంది. దీనికి ఫార్ములా ఉంది. ప్రతి దానికి ఒక ఇండెక్స్ని తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి అంశం తీసుకుంటే దీర్ఘకాల లాంగ్విటీ ఆఫ్ లైఫ్ ఎట్ ఏజ్ 1, ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అంటాం. అలాగే ఇది నాలెడ్జ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ది అటైన్మెంట్ ఆఫ్ లిటరసీ ఇండెక్స్ అని పిలుస్తాం. దీన్ని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చేస్తుంది కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని తయారు చేస్తారు. దీనికి వాస్తవిక విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనేటువంటి ఫార్ములా ఇస్తారనమాట. వాక బై గాక, వాస్తవిక విలువ మైనస్ కనిష్ట విలువ. ఈ ఫార్ములాను మళ్ళీ తిరిగి మనం మానవాభివృద్ధి డైరెక్ట్ క్లాస్లో దీన్ని మనం అధ్యయనం చేద్దాం. రైట్, సో సింపుల్గా ఆర్థికాభివృద్ధిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశంగా దీన్ని చూస్తున్నాం కాబట్టి దీన్ని ఇంతవరకే నేర్చుకుందాం. అయితే మానవాభివృద్ధిని ఆధారంగా చేసుకుని ఆర్థికాభివృద్ధిని గణన చేయటంలో ఏమైనా పరిమితులు ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ అంబిట్స్? ఇస్ దేర్ ఎనీ లిమిటేషన్స్? ఎస్, ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్ అని ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. మొట్టమొదటి అంశం, ఆర్థికాభివృద్ధిని గణన చేయడానికి మానవాభివృద్ధి సూచిక ఒకే ఒక సూచిక, ఒకానొక సూచిక. దేర్ ఆర్ సో మెనీ ఇండెక్సెస్ టు క్యాల్క్యులేట్ ఎకనామిక్ డెవలప్మెంట్. అమాంగ్ దెమ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ వన్, నాట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇండెక్స్.
ఇది ఒకే ఒక సూచిక కాదు, ఒకనొక సూచిక, చాలా ఇండెక్సెస్ ఉన్నాయి. కాబట్టి మానవాభివృద్ధి సూచిక ద్వారా ఆర్థికాభివృద్ధిని కొలవడం అనేది ఒక ప్రత్యామ్నాయ విధానమే, కానీ దీనికి ఇదే ఒకే ఒక విధానం కాదు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ ఎన్ ఎవర్ లాస్టింగ్ ఇండెక్స్, ఇది మాత్రమే శాశ్వతమైన, ఇది మాత్రమే ఒకే ఒక విధానం కాదు, ఇది ఒక ప్రత్యామ్నాయ విధానం. మానవాభివృద్ధి సూచిక ఆధారంగా ఆర్థికాభివృద్ధిని కొలవడం అంటే తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి, తలసరి స్థూల జాతీయోత్పత్తికి అనుబంధంగా కొలిచినట్లే ఉన్నది కానీ ప్రత్యేకంగా ఏమీ లేదు అనేది మరొక ప్రధానమైనటువంటి విమర్శ. అంటే తలసరి ఆర్థికాభివృద్ధిని కొలవడానికి అనేక రకమైనటువంటి సూచికలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాస్తవమైనటువంటి జాతీయ ఆదాయం, దాన్ని నిజ జాతీయ ఆదాయం అన్నాం, దీనినే స్థూల జాతీయోత్పత్తి అన్నాం, దీనితో ఆర్థికాభివృద్ధిని కొలవచ్చు. తలసరి స్థూల జాతీయోత్పత్తి ఇప్పుడే మాట్లాడుకున్నాం, దీనితో ఆర్థికాభివృద్ధిని కొలవచ్చు. సంక్షేమముతో ఆర్థికాభివృద్ధిని కొలవచ్చు, మానవాభివృద్ధి సూచికతో ఆర్థికాభివృద్ధిని కొలవచ్చు, సామాజిక అంశాలతో మానవాభివృద్ధిని సూచికను కొలవచ్చు, అనేక సూచికలు ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనితో దీన్ని కొలుస్తున్నప్పుడు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి. అంటే మానవాభివృద్ధి సూచికను కొలవ ద్వారా కొలిస్తే ఆర్థికాభివృద్ధిని మనం ఎలా అర్థం చేసుకోవాలయ్యా అంటే స్థూల జాతీయ ఉత్పత్తి, తలసరి స్థూల జాతీయ ఉత్పత్తితో కొలిచినప్పుడు ఆర్థికాభివృద్ధి ఎలా ఉన్నదో మానవాభివృద్ధితో కొలుస్తున్నా అదే తీరుగా ఉన్నది. అంటే మానవాభివృద్ధి సూచిక ద్వారా ఆర్థికాభివృద్ధిని కొలవడం అనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ ప్రక్రియ ఏం చెప్తుందంటే ఇది తలసరి స్థూల జాతీయ ఉత్పత్తికి అనుబంధమైనటువంటి అంశమే కానీ ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు అని విమర్శ ఉన్నది. అలాగే మరొక ప్రధానమైనటువంటి విమర్శ తీసుకుంటే మానవాభివృద్ధి మానవ విహీనత, హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ డిప్రివేషన్, ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా మోస్ట్ కాంప్లెక్సిటీ ఉన్నటువంటి అంశాలు, అత్యంత సంక్లిష్టత ఉన్నటువంటి అంశాలు. ఈ సంక్లిష్టత ఉన్నటువంటి అంశాలని సంఖ్యారూపంలో కొలవడం అనేది తప్పు అంటున్నాడు అమర్త్య సేన్. సో అర్థశాస్త్రం, సంక్షేమ అర్థశాస్త్రంలో ఒక అగ్రగణ్య స్థానాన్ని పొందినటువంటి అమర్త్య సేన్ అంటున్నాడు ఇవి రెండు కూడా సంక్లిష్టమైనటువంటి అంశాలు, హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ డిప్రివేషన్, మానవాభివృద్ధి మానవాభివృద్ధికి వ్యతిరేకమైన స్థితి, మానవ విహీనత. ఈ రెండింటిని సంఖ్యారూపంలో అంటే కార్డినల్ విశ్లేషణ ద్వారా కాదు ఆర్డినల్ విశ్లేషణ ద్వారా కొలవాలి అనేది బహుశా అమర్త్య సేన్ యొక్క ఎనాలిసిస్ కావాలి. కాబట్టి అమర్త్య సేన్ ఇచ్చినటువంటి ఎనాలిసిస్ ప్రకారం ఇది తప్పు అని మనకి గోచరిస్తుంది. అలాగే నెక్స్ట్, మానవాభివృద్ధి సూచిక ద్వారా ఆర్థికాభివృద్ధిని గణన చేస్తే అది ఎలా ఉంటుందయ్యా అంటే కేవలం, విద్యార్థులారా, అభ్యర్థులారా, కేవలం అది సాపేక్ష మానవాభివృద్ధే కానీ నిరపేక్షమైన మానవాభివృద్ధి కాదు. ఇది గమనించాలి. అంటే సాపేక్షమైన మానవాభివృద్ధి ఏంటి, నిరపేక్షమైన మానవాభివృద్ధి ఏంటి, రిలేటివ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అబ్సల్యూట్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఏంటి చూడాలి. నెక్స్ట్ క్లాసులో వీటి మీద వీడియోస్ మీకు ఇస్తాను, ఖచ్చితంగా రిఫరెన్స్ చూడండి. రిఫరెన్స్ మీరు కింద ఈ వీడియోస్ని ప్రతిరోజు వీడియోస్ని అప్లోడ్ చేస్తాను, వాటికి సంబంధించి చక్కగా నోట్ చేసుకోండి. చాలామంది పేద అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలామంది కింద కామెంట్స్ చేస్తున్నారు వీడియోస్ కంటిన్యూ చేయండి సార్ అని. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి వీడియోస్ అండి. అయితే ఇది మాత్రమే సరిపోతుందా అంటే సరిపోదండి, నేను ఇచ్చేది ఎంత ఇవ్వగలుగుతాను, చాలా తక్కువ ఇన్ఫర్మేషనే. అయితే ఎంతో కొంత నేను సైతం ఎంతో కొంత చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను. ఓవరాల్గా మానవాభివృద్ధి సూచిక ద్వారా ఆర్థికాభివృద్ధిని కొలవడం అనేది ఇదే శాశ్వతమైన పరిష్కారం అయితే కాదు, కాలాన్ని బట్టి గమనాన్ని బట్టి ఆర్థికాభివృద్ధిని గణన చేయడానికి అనేక సూచికలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.